బోర్డు పెట్టినప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నావు. నా డ్యూటీ అదేనమ్మా. హలో ఎక్స్క్యూజ్ మీ, అదే మీరు అద్దెకి వస్తారని బయట బోర్డు. అదే ఇంటి గురించి. నాన్న వెళ్ళని చూడు. సార్ మళ్ళీ వచ్చి ఏమనుకోద్దు, అదే మా వాడు చెప్పాను కదా అర్థంతో. మా వాడికి బాగా నచ్చిందండి. ఏంటది మీ ఇల్లు? ఇల్లే ఇల్లే, మాకు బాగా నచ్చింది. ఈ రోజు దిగిపోతున్నాం. ఓకే ఓకే. ఎంతమంది? ఇద్దరం అండి. ఇద్దరం సార్. ఉదయం 8 గంటల వరకే నీళ్ళు వస్తాయి. తాగే నీళ్ళు కావాలంటే కుళాయిలో పట్టుకోవాలి. రాత్రి 9 గంటల గేట్ మూసేస్తాం. సెకండ్ షాల్ కానీ బార్లు కానీ పబ్బులు కానీ గబ్బిలాలా తిరిగి అర్ధరాత్రి అపరాత్రి వస్తే జాంతా నై. రోడ్ల మీద పడుకుని దొరలాల్సిందే. అర్థమైందా? ఏం అర్థం కాలేదు. వీళ్ళేరి వర్ యు, వాట్ డు యు వాంట్? వెల్ ఐఎమ్ గిరి, గిరీష్ గైక్వాడ్. I've done my masters from United States of America and came back here a couple of weeks back and got a job here. And meanwhile, I was looking for a premises and your premises is very cool. నీకు దండం పెడతానరా బాబు. నువ్వేం మాట్లాడే ఒక ముక్క కూడా అర్థం కాలేదు నాకు. మరి మీకే అర్థం కానప్పుడు నన్ను పట్టుకుని అర్థమైందా అని అడుగుతారేంటి సార్? నేను అలా అడిగానా? యు ఆస్క్ మీ హు ఆమ్ ఐ, వాట్ ది హెల్ ఐ యామ్ డూయింగ్. బాబు తెలుగులో మాట్లాడవయ్యా మగడా. దేశ భాషలందు తెలుగు లెస్స, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని ఎన్నో చిత్రాల్లో వచ్చింది. మన ఇద్దరం ఎంచక్క తెలుగులో మాట్లాడుకుందామా? మరి రానప్పుడు మాట్లాడడం ఎందుకండి? కొలెస్ట్రాల్ ఎక్కువే కాకపోతే. కొలెస్ట్రాలా? వాట్ డు యు మీన్? మరి అదే కొవ్వు అంటే. కొవ్వ వద్దులే, కొన్ని పదాలు తెలుగులో బాగో. రూమ్ చాలా బాగుంది. ఆహా ఫుల్లీ ఫర్నిష్డ్. అబ్బో ఎవరో వాడి పారేసిన గిన్నె, స్టవ్. అబ్బో బింది కూడా ఉందిరా, పరుపు. వాహ్ కంపు కొడుందిరా బాబోయ్. ఫ్యాన్ కూడా ఉందా? రూమ్ రెంట్ దోలదిలిందా? అన్ని బాగానే ఉన్నాయిలేరా? ఎందుకు బాగోదు? విశాలమైన రూమ్. ఏం చల్లగాలి కిందకి తొంగి చూస్తే పిల్లగాలి, ఆ పక్కనే బలంగా ఉండే తండ్రి గాలి. ఆ ఎక్స్ట్రాలో వద్దనేది నీకెందుకు బాస్? రెంట్ మీద షేరింగ్ అమ్మా. అయినా అమ్మాయి కోసమే కదా ఇంత ఎక్కువ పెట్టి రూమ్ అద్దెకి తీసుకున్నావు. అడ్వాన్స్ అయితే కట్టు, నెల నెల రెంట్ ఎలా కట్టాలమ్మా? దాందే ఉంది నీలాంటి తెంగరోడి కూడా దొరకడా ఏంటి? నా డబ్బులు నాకు ఇచ్చేస్తే రూమ్కి వెళ్ళిపోతాను. నీ డబ్బులా? ఇవి నా డబ్బులు, నేనేమను. ఓకే ఉంచేసుకోండి. సార్ మీరు ఏమనుకోకపోతే కొంచెం మీ పంచిప్పిస్తారా? పంచా వై ఉరేసుకుందామని. ఉరేసుకుంటారా? ఎందుకు? చచ్చిపోదామని సార్. చచ్చిపోతావా? ఎందుకు? సూసైడ్ చేసుకుందామని. ఎందుకు? మా సంపాదన అంతా ఇంటి ఓనర్ అడ్వాన్స్ గా తీసుకోవడం వల్ల జీవితం మీద విరక్తి పుట్టింది. మా చావుకి మా ఇంటి ఓనర్ కారణం అని చెప్పి లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటాం సార్. ఇది ఎక్కడ ఫిట్టింగ్ అయ్యా బాబు? నువ్వు సూసైడ్ చేసుకోవడానికి మా ఇల్లే దొరికిందా? అవును, మేము చచ్చిపోయిన తర్వాత పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. గుడ్డలూడదీసి నడి రోడ్డు మీద గాజు బెంకుల మీద నడిపిస్తారు. ఇదిగో నీ డబ్బు, టేక్ యువర్ మనీ. థ్యాంక్ యూ సార్, స్వీట్ అంకుల్.